యువరాజ్ సింగ్ అంటే తెలియని క్రీడాభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతటి స్టార్డమ్ యువరాజ్ సొంతం. ఈ భారత మాజీ ఆల్రౌండర్ మైదానంలోకి దిగాడంటే సిక్సర్ల సునామే. దనాదన ఇన్నింగ్స్ తో భారత జట్టు గొప్ప విజయాలను అందించిన యువి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా యువరాజ్ సింగ్ పోటీ చేస్తాడని అందరూ చర్చించుకుంటున్నారు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. భారతీయ జనతా పార్టీ తరఫున గురుదాస్పూర్ నియోజకవర్గం నుంచి యువి పోటీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా యువరాజ్ సింగ్ తన తల్లి శబ్నం సింగ్ తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశాడు. దాంతో అతడు రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నాడన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే యువరాజ్ మాత్రం ఇంకా స్పందించలేదు. క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం మన దేశంలో కొత్తేం కాదు. మాజీ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్లు ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్నారు. యువి విషయానికి వస్తే గురుదాస్పుర నుంచి బాలీవుడ్ ప్రముఖులు సన్నీ డియోల్, వినోద్ ఖన్నాలు ఎంపీలుగా గెలుపొందారు. యువరాజ్ వాళ్ల లిస్టులో చేరతాడా అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. భారత జట్టు గొప్ప ఆల్రౌండర్లలో యువరాజ్ సింగ్ ఒకడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 2 వరల్డ్ కప్లు గెలిచిన భారత జట్టులో సభ్యుడు. దక్షిణాఫ్రికా గడ్డపై 2007లో జరిగిన T20 వరల్డ్ కప్ లో యువీఓ రేంజ్ లో చెలరేగాడు. ఇంగ్లాండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతుల్ని స్టాండ్స్ లోకి పంపి చరిత్ర సృష్టించాడు. అనంతరం 2011లో సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్ లోనూ యువి ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో సంచలన ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు. అంతేకాదు, బ్యాట్తో బంతితో రాణించి ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. అయితే మెడియస్టినల్ సెమినోవా అనే అరుదైన క్యాన్సర్ బారిన పడిన యువి అమెరికాలోని బోస్టన్లో కీమోథెరపీ చికిత్స తీసుకున్నాడు. ఆ మహమ్మారి నుంచి 2012లో బయటపడిన అతను మళ్లీ మైదానంలో ఫ్యాన్స్ ను అలరించాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ లో ఆడుతున్న అతను న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్ జట్టు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. చూద్దాం, 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన యువరాజ్ రాజకీయాల్లో ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో.